Hi, hello, namaste everyone. Welcome back to Pallavi Trending Vlogs. It's me, Pallavi. ఈ వీడియోలో వచ్చేసి టుడే మార్నింగ్ రొటీన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. టుడే మార్నింగ్ వచ్చేసి నేను మా చిన్న అబ్బాయి కోసం పాస్తా ప్రిపేర్ చేశాను. పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్గా చూపించబోతున్నాను. నెక్స్ట్ మా కోసం వచ్చేసి మేము పూరీస్ ప్రిపేర్ చేసుకున్నామండి. అలాగే మా చిన్న అబ్బాయికి పూరీలు అంటే ఇష్టం ఉండదు కాబట్టి వాడి కోసం బ్రేక్ఫాస్ట్లోకి పాస్తా ప్రిపేర్ చేశాను. సో ఆ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో పాస్తాని వేసుకోవాలి. ఇలా పాస్తాని వేసుకొని ఉడికించుకోవాలి. పాస్తా ఉడికే వరకు ఉడికించుకోవాలి. పాస్తా ఎంత టైం ఉడికించుకోవాలి అనేది పాస్తా ప్యాకెట్ మీద ఉంటుందండి. సో ప్యాకెట్ని బట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్తా అయితే ఇలా ఉడికిపోయిందండి. నెక్స్ట్ దీంట్లో నుంచి వాటర్ సపరేట్ చేసేయాలి. ఇలా వాటర్ సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కాస్త వేగిన తర్వాత 2-3 టమాటాలను మిక్సీకి పట్టుకొని టమాటా గుజ్జును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం ఒకసారి బాగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత 2 మినిట్స్ కుక్ చేసుకొని టమాటా ఉడికిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న పాస్తాని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్తా ప్యాకెట్లో వచ్చిన మసాలాని వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కానీ క్యాప్సికం ముక్కల్ని కానీ వేసుకోవచ్చండి. తర్వాత నేను సాల్ట్ను వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చేస్తే పాస్తా చిటికలో రెడీ అయిపోతుంది. సేమ్ మ్యాగీ చేసుకున్నట్టే పాస్తా బాగా టేస్టీగా ఉంటుందండి. మా చిన్నోడికి చాలా ఇష్టం. ఈ విధంగా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పాస్తాని ప్రిపేర్ చేసి మా చిన్నోడికైతే పెట్టేశానండి. వాడు ఈలోపు రెడీ అయిపోయాడు స్కూల్కి. సో వేడివేడిగా వాడికి ఇష్టమైన పాస్తాని అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసి పెట్టాను. నెక్స్ట్ మాకు వచ్చేసి మేము పూరీస్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఆల్రెడీ పూరీ వీడియో మీతో షేర్ చేసుకున్నానండి. మీరు కనుక పూరీ వీడియో చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కనుక పూరీలు చేసుకోవాలనుకుంటే, పూరీలు సాఫ్ట్గా రావాలనుకుంటే ఈ వీడియోని క్లిక్ చేసి చూడండి. ఇలా చాలా స్మూత్గా వచ్చేస్తాయి. తర్వాత పూరీలోకి పూరి కర్రీని కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. నెక్స్ట్ మా పెద్ద అబ్బాయికి పూరీని సర్వ్ చేశాను. మా పెద్ద అబ్బాయి అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదండి. ఎందుకని అంటారా, వాడికైతే కాలికి దెబ్బ తగిలిందండి. వాడు క్రికెట్ ఆడుతూ కింద పడ్డాడు. సో వాడి కాలికి దెబ్బ తగిలింది బాగా. అందుకని వాడిని ఈరోజు స్కూల్కి ఏం పంపించట్లేదు. నిన్న ఈవినింగ్ వచ్చేసి క్రికెట్ ఆడుతూ పడ్డాడండి. సో కాస్త గట్టిగానే తగిలింది. అందుకనేసి ఏం పంపించట్లేదు టుడే స్కూల్కి. అలా కాస్త కింద కూర్చున్నాడు. ఇక్కడ క్రికెట్ ఆడుతూ పడ్డాడండి మా ఇంటి ముందల రోడ్డు పైన. ఈరోజు వాడికి హాలిడే, ఇంట్లోనే ఉంటాడు. కాస్త పెయిన్గా ఉంటుంది కాబట్టి సో ఈరోజు రెస్ట్ తీసుకోమని చెప్పాను. అందుకని ఇంటి దగ్గరే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ మా చిన్నబాయి స్కూల్ నుంచి వచ్చి డ్యాన్స్ కూడా వెళ్ళిపోయాడు. సో వాడు డ్యాన్స్ ఎలా చేస్తున్నాడో చూద్దురండి. చూసారు కదండి, అది వాడు డ్యాన్స్ క్లాస్ అయిపోయే టైంకి నేను వెళ్ళాను. యాక్చువల్గా వాడు 4కి వెళ్ళి 5కి వస్తాడు. సో ఎండింగ్లో వెళ్ళాను కాబట్టి మీకు టోటల్గా చూపించలేను. నెక్స్ట్ వాడైతే కిందికి వచ్చేసాడు, బండి దగ్గర కూడా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ టైం వీడియోలో వచ్చేసి మా చిన్న అబ్బాయి డ్యాన్స్ని ఫుల్గా షేర్ చేస్తానండి. సో మా చిన్న అబ్బాయి డ్యాన్స్ ఎలా చేస్తున్నాడో మీరు కామెంట్లో చెప్పండి. సో టుడే వ్లాగ్ అయితే ఈరోజు ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.